Good morning, children. Good morning. Very good morning. Had your breakfast? Andar breakfast iskunnara? Okay. Manamu aatu ammaha nechukunnam kadamma. Aatu ammaha nechukunnam kada. Aatu ammaha ipoyin tarvata manam before letters, after letters, between letters, aatu amma varaku aa madhyalo unna letters anni nechukunnam. Plus kakkalu nechukunnam. Avuna? Okay. Ippudu em chestarante oka sari revision cheddam manam. This is a a sena anar pomegranate a se aam mango a mango e se imali tamarind e se eek sugar cane u se ullu aur u se moon ul okay na moon aru se rushi aru se rushi saint a se eri a se eri eri heel I se imax spectacles o se oakley au se aurat am se angur aha se punaha aha se punaha now ఇంతవరకు వచ్చింది కదమ్మా మీకు దీంట్లో మనం బిఫోర్ లెటర్స్ ఆఫ్టర్ లెటర్స్ బిఫోర్ లెటర్ అంటే ముందు వచ్చే లెటర్ ఏదైనా ఒక లెటర్ ఇచ్చిన తర్వాత దానికి ముందు డాష్ ఉంటే బిఫోర్ లెటర్ రాయాలి ఆఫ్టర్ లెటర్ అంటే దాని తర్వాత వచ్చేది బిట్వీన్ అంటే మధ్యలో వచ్చేది ఓకేనా మనం అన్ని ఫ్రెష్ పేజ్లో ఒక్కొక్కటి ఒక్కొక్క పేజ్లో రాసాం ఓకేనా అండర్స్టాండ్ ఇప్పుడు అయితే బిఫోర్ లెటర్స్ ఆటో అమ్మా వరకు బిఫోర్ లెటర్స్ ఆఫ్టర్ లెటర్స్ బిట్వీన్ లెటర్స్ నేర్చుకున్నాం ఇప్పుడు మీరు ఒకటి ఫ్రెష్ పేజ్ తీయండి फ्रेश पेज थी फ्रेश पेज थी फ्रेश पेज కొత్త పేజ్ తీసి నాతో పాటు ఫస్ట్ నేను ఏం చెప్పాను ఆటు అమ్మహా స్వర్ అంటారు ఆటు అమ్మహా స్వర్ అంటారు దాన్ని వోవెల్ సౌండ్స్ ఇంగ్లీష్ లో మనం 5 వోవెల్స్ ఉన్నాయి కదా ఏ ఏ ఐ ఓ యు అలాగే స్వర్ ఆటు అమ్మహా స్వర్ అంటారు మరి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో 5 वर्बल्स उन्नाई कदा 26 लेटर्स आल्फाबेट्स फाइव वर्बल्स फाइव वर्बल्स मिगता 21 कॉन्सोनेंट्स अन्नमाट हिंदी अट्लागे आटू अम्महा स्वर अंटारु आटू अम्महा स्वर वर्बल्स अंटारु काटू ग्या लेटर्स कॉन्सोनेंट्स अंटारु काटू ग्या लेटर्स कॉन्सोनेंट्स अंटारु अयिते मनं इप्पुडु मोन्नदा आटू अम्महा नेर्चुकुन्नां काबट्टि दोस आर् नोन एज़ स्वर स्वर अंटार वाटिनी काटू ग्या लेटर्स व्यंजन अंटार ओके ना काटू ग्या लेटर्स व्यंजन अच्छे फर्स्ट पेज तीयंडी फ्रेश गा पेज तीयंडी फ्रेश पेज तीयंडी दीसिन तर्वात मनं एं रासाम ओक फस्ट लाइन वदिलेयाली दी वन लाइन ली वन लाइन ली वन लाइन ली वन लाइन Understood? Leave one line, then write. Kha, 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 kha. Write down. Kha. ओके खा 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 చెప్పాను కదా నేను కాయలు లీవ్ అగైన్ వన్ లైన్ ఈ రెండు లెటర్స్ మీరు ఒక పేజ్ లో రాయాలి ఓకేనా సి హియర్ లీవ్ వన్ లైన్ అగైన్ సి లీవ్ వన్ లైన్ అగైన్ దెన్ స్టాండింగ్ లైన్ వన్ సర్కిల్ అగైన్ హాఫ్ హెచ్ ఓకేనా దెన్ ఖా స్లీపింగ్ లైన్ ఖా సెకండ్ కాయలు రాస్తారు one curve, standing line, one zero, one half, one circle. This join these
survey in the ending of this. Next, standing line, circle, half head, sleeping line. Ka. Next, second ka. Again, second ka. Curve, standing line, one circle. Again, you are going to join this curve with at the end of the meeting point of the zero and seven standing line. Okay, na? Understood? Ka, 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 ka. ఇలాంటి మొత్తం పేజ్ రాయండి అన్న పేజ్ రాయండి కాసే కబూతర్ కబూతర్ పీజియన్ కాసే కబూతర్ పీజియన్ ఖసే ఖర్గోష్ ఖర్గోష్ రాబిట్ ఖర్గోష్ రాబిట్ ఓకేనా ఇది ఫుల్ పేజ్ రాయాలి ఫుల్ పేజ్ రాయాలి ఆల్రెడీ నేర్చుకున్నాను అక్కడ ఓకేనా నౌ సెకండ్ ఫ్రెష్ పేజ్ కదండి ఇంకొక ఫ్రెష్ పేజ్ కొత్త పేజ్ స్టార్ట్ చేయండి అన్న కొత్త పేజ్ స్టార్ట్ చేయాలి కొత్త పేజ్ ఆ పేజ్ అంతా కథ రాయాలి ఓకేనా నౌ ఫస్ట్ లైన్ లీవ్ చేయండి ఫస్ట్ లైన్ లీవ్ చేయండి ఫస్ట్ లైన్ కొత్త పేజ్ లో న్యూ పేజ్ ఫస్ట్ లైన్ లీవ్ చేయాలి ఫస్ట్ లైన్ లీవ్ చేయాలి దాని తర్వాత ఇప్పుడు చూడండి ఈ లైన్ లో ఇలా పెట్టండి ఘ జే రాస్తారా జే తర్వాత ఎల్ ఘ జే ఫస్ట్ జే రాసి జే రాయండి స్మాల్ జే రాయండి స్మాల్ ఎల్ రాయండి కొద్దిగా దాని కంటే ఈ జే కంటే కొద్ది పొడుగు ఉండాలి ఘ ఫింగర్ గా మళ్ళీ జే రాయండి మళ్ళీ స్టాండింగ్ లైన్ పెట్టండి ఘ జే రాయండి ఘ స్మాల్ స్మాల్ ఎల్ ఎల్ అన్నమాట ఇది క్యాపిటల్ కాదు స్మాల్ ఎల్ ఓకేనా స్మాల్ ఎల్ అది ఓకేనా గ సే గమ్లా గ సే గమలా గమ్లా ఫ్లవర్ పాట్ గ సే గమ్లా ఫ్లవర్ పాట్ గ సే గమ్లా ఫ్లవర్ పాట్ గ సే గమ్లా ఫ్లవర్ పాట్ అండర్స్టాండ్ ఘ మళ్ళీ నెక్స్ట్ జే స్టాండింగ్ లైన్ చూడండి నేను ఎలా ఈజీ మెథడ్ గా లెటర్స్ ఎలా రాయాలో నేను చూపిస్తున్నాను కదా లెటర్స్ ఎలా రాయాలో చూపిస్తున్నాను కదా పర్ఫెక్ట్ గా రాయాలి మీరు లెటర్స్ ఓకేనా స్క్రిబుల్ చేయకూడదు మీరు చాలా టైం ఉంటుంది ఇంటిలో కదా చాలా టైం ఉంటుంది కాబట్టి మీరు చక్కగా నీట్ గా రాయండి అరిపెరిగా రాయొద్దు డర్టీ హ్యాండ్ రైటింగ్స్ రాయొద్దు నేను స్కూల్ ఓపెన్ అయిన తర్వాత బుక్స్ చూసి చెప్తాను నేను గుడ్ ఎవరు బాగా రాస్తారో వాళ్ళకి ఒక చిన్న స్మాల్ గిఫ్ట్స్ ఉంటాయి ఓకేనా అండర్స్టాండ్ చూడండి జే రాసి స్మాల్ జే స్మాల్ జే స్టాండింగ్ ఆర్ ఎల్ స్మాల్ ఎల్ ఘ స్మాల్ జే స్మాల్ జే క్యాపిటల్ ఎల్ సారీ స్మాల్ ఎల్ స్మాల్ జే ఓకేనా స్మాల్ జే క్యాపిటల్ ఎల్ సారీ స్మాల్ ఎల్ అన్న ఆర్ స్టాండింగ్ లైన్ అండ్ హెడ్ లైన్ మీకు ముందు ముందు క్లాస్ లో తెలుస్తుంది దీనికి శిరోరేఖ అంటారు ఏమంటారు పైన మనం హెడ్ లైన్ ఇచ్చేదాన్ని శిరోరేఖ అంటారు ఏమంటారు శిరోరేఖ హెడ్ లైన్ ఓకేనా ఘ ఘ గ గ గ ఘ ఓకేనా ఘ గ ఘ గ నెక్స్ట్ ఘ ఘ వన్ లైన్ యూజ్ చేసి గ ఘ ఓకేనా సో ఒక్కొక్క లైన్ యూజ్ చేసి ఘ సే గమ్లా గమ్లా ఫ్లవర్ పాట్ గ సే గమ్లా ఫ్లవర్ పాట్ అండర్స్టూడ్ ఓకేనా గ సే కబూతర్
कबूतर पिजियन, कबूतर पिजियन, कबूतर पिजियन। ख से खरगोश, खरगोश। रैबिट खरगोश, रैबिट। ओके ना। ग से गमला, फ्लावर पॉट। मन ग से गमला, फ्लावर पॉट। अंडरस्टैंड हाउ यू आर गोइंग टू राइट द ग लेटर? फर्स्ट यू आर गोइंग टू राइट स्मॉल जे, देन अगेन स्मॉल एल, राइट द हेडलाइन ऑन द स्लीपिंग लाइन ऑन द आफ्टर राइटिंग जे एंड एल, दैट इज योर स्मॉल ग। फर्स्ट जे रास्तारु, दैन तरह स्मॉल स्मॉल एल रास्तारु, दैन पाइना हेडलाइन रास्तारु, स्लीपिंग लाइन रास्तारु। ओके ना। మనం ఇప్పటివరకు ఎన్ని నేర్చుకున్నాం? ఇప్పుడు కా వర్గంలో మనం కా వర్గంలో క ఖ ఘ నేర్చుకున్నాం, క ఖ ఘ నేర్చుకున్నాం. సెకండ్ గా రాద్దామా? ఓకేనా? సో ఒకసారి చెప్పండి. అ ఆ, ఇ ఇ, ఉ ఉ, అరు, ఏ ఐ, ఓ ఔ, అం అహా, ఖ ఖ, ఘ ఘ, ఞ ఘ. సెకండ్ గా నేర్చుకుందాం మనం దాని గురించి. అది కూడా ఈజీగా రాయొచ్చు, చూపిస్తున్నాను మామూలు. ఇప్పుడు ఏం రాయొచ్చు మీరు? ఓకేనా? అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ ఇలా పెట్టాలి, ఇలా. ఓకేనా? త్రీని పడుకో, రివర్స్ లో పడుకో పెట్టాలి. త్రీ ఉంది కదా, త్రీ ఇలా రాస్తాం కదా, దాన్ని ఏం చేయాలి మనం? త్రీని కొద్దిగా స్లాంట్ గా పడుకో పెట్టాలి. పడుకో పెట్టిన తర్వాత దానికి ఒక స్ట్రైట్ లైన్ యాడ్ చేయాలి, దాన్ని కలిపితే గ ఎలా ఉంది? ఫస్ట్ త్రీని రివర్స్, ఇది త్రీ కదమ్మా, ఇది త్రీ రివర్స్ అయ్యి పొడుకో పెట్టాలి. వంకరగా రాయకూడదు, వంకరగా త్రీ రాసి పై వర్క్ పెట్టి చూడండి కరెక్ట్గా వాళ్ళ స్టాండింగ్ లైన్ రాస్తే గా. ఓకేనా? మళ్ళీ త్రీ వంకరగా రాయండి, త్రీ వంకరగా రాసి ఒక లైన్ తీసి స్లీపింగ్ లైన్ ఘ. ఘ సే ఘర్, గ సే గమ్లా, గమ్లా ఫ్లవర్ పాట్, గ సే గర్, గర్ ఎ హౌస్. అండర్స్టూడ్? అర్థమైందమ్మా? మనం ఎలా సెకండ్ గా రేపు పొద్దున్న నేర్పిస్తాను. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ కి అర్థమైందా? ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం? మనం ఆ టు అమ్మహా లెటర్స్ నేర్చుకున్నాం. ఆ టు అమ్మహా లెటర్స్ ని స్వర్ అంటారు. ఆ టు అమ్మహా లెటర్స్ ని స్వర్, స్వర్ ఆర్ నథింగ్ బట్ యువర్ ఓవల్స్ ఇన్ ఇంగ్లీష్. ఓకేనా? అగైన్, సో అప్ టు ఆ టు అమ్మహా వి హావ్ లెర్న్డ్ బిట్వీన్ లెటర్స్, బిఫోర్ లెటర్స్ అండ్ ఆఫ్టర్ లెటర్స్. ఓకేనా? నౌ అగైన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆ టు అమ్మహా వి హావ్ స్టార్టెడ్ ద వ్యంజన్, దట్ ఈస్ కావర్ వి హావ్ స్టార్టెడ్. కావర్ అని ఎందుకంటారు? ఫస్ట్ లెటర్ కా ఉంది కాబట్టి, కక్కాల్లో కా ఫ్యామిలీ అనమాట. అది కా ఫ్యామిలీలో ఏమేమి అక్షరాలు ఉంటాయి? క ఖ ఘ ఘ ఇన్య. అది ఏంటంటే ఫైవ్ లెటర్స్. క ఫ్యామిలీలో ఫైవ్ లెటర్స్ ఉంటాయి. కక్కాల తర్వాత చచ్చాల్లో ఫైవ్ లెటర్స్ ఉంటాయి. క చ ట త ప గుర్తుపెట్టుకుంటే మీరు ఆర్డర్ అసలు మర్చిపోదు. క చ ట త ప కా వర్గం, చ వర్గం, టా వర్గం, టా వర్గం, పా వర్గం. ఇది తెలుగులో కూడా ఇవే వర్తిస్తాయి. కా వర్గం, కక్కాలు, చచ్చాలు, టట్టాలు, తత్తాలు, పప్పాలు, యాదాలు. ఓకేనా? అది సే సార్ మనం ఏం నేర్చుకున్నాం? వల్ల ఆచో అమ్మహాలో నేర్చుకున్నాం. కక్కాలు ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఒక పేజ్ లో రెండు రాయమన్నాను కదా, ఫుల్ పేజ్. నెక్స్ట్ ఫ్రెష్ పేజ్ లో మీరు గాన్ స్టార్ట్ చేశారు. గాన్ ఎలా రాసాం మనము? గా స్మాల్ జే, స్మాల్ జే, స్మాల్ ఎల్, హెడ్ లైన్ ఆన్ దట్ ఆన్ ద జే అండ్ ఎల్, దట్ ఈస్ యువర్ గా. గా సేగర్ గమ్లా, గా సేగర్ గమ్లా, గా సేగర్ గర్ అంటే హౌస్, హౌస్, హౌస్. ఓకేనా? గర్ అంటే హౌస్. ఇది రేపు నేర్చుకుందాం. ఐడియా ఇస్తాను మీకు గాకి. ఓకేనా? రివర్స్ త్రీ రాసి దానికి లైన్ పట్టండి, గా అయిపోతుంది. ఓకేనా? సారీ. ఓకేనా? సరేనా? మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. గా సే గమ్లా, గమ్లా, గా సే గమ్లా, ఫ్లవర్ పాట్, గమ్లా, ఫ్లవర్ పాట్, గా సే గమ్లా, ఫ్లవర్ పాట్, ఘ సే గర్, హౌస్. ఓకేనా? ఒకసారి నాకు చూడండి, చెప్పండమ్మా. ఆ సే అనార్, పొమగ్రానేట్, ఆ మ్యాంగో, ఇమలీ, టమరిండ్, ఈ షుగర్ కేన్, ఊ సే ఉల్లు, ఆ ఉల్, ఊన్, ఊల్,
ru se rushi sing a se edi heel I se aina for spectacles o se okli mochar au se aurat au se aurat women am se angur aha se punaha again ka se vendan kota ka se kabutar pigeon kha se khargosh rabbit khargosh rabbit ga se gamla ga se ghar okay namma neat ga raayandi first page vali em cheppano kakkalu full page raayali gap unchukoni margins kottukondi neat ga line leave chesi raayandi idi kuda same ante like fresh page lo ga raayandi okay na neat ga raayandi okay bye handwriting neat ga maintain cheyandi na ओके ना मिक्स स्माइलीज जी स्टार्स स्माइलीलू इवन्नी पेड़ता करेक्शन ओके ना बाय।